పెద్దపల్లి పట్టణంలో చేతి పంపులు వేస్తున్న బాల వికాస సంస్థ వారికి మున్సిపల్ చైర్పర్సన్ మమతా రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రజల కోరిక మేరకు పెద్దపల్లి పట్టణంలో బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో చేతి పంపులు వేయిస్తున్నట్టు తెలిపారు. పెద్దపల్లి మున్సిపల్ 3, 17, 26 వార్డులలో బాల వికాస ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేతి పంపులను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మమతా రెడ్డి మాట్లాడుతూ ప్రజల కోరిక మేరకు బాల వికాస సంస్థ వారి ఆధ్వర్యంలో చేతి పంపులను వేయించడం జరిగిందని అన్నారు. అడగగానే చేతి పంపులను వేయిస్తున్న బాల వికాస సంస్థ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు లైశెట్టి బిక్షపతి, కొలిపాక సంధ్య, సుధమల్ల అమరేష్, మున్సిపల్ కమిషనర్ మట్టా శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి పట్టణంలోని 3, 17 అలాగే 26 వార్డుల్లో దాదాపు 3 బోరింగ్ పాయింట్స్కి ప్రజల సౌకర్యార్థం లాస్ట్ టైం వచ్చినప్పుడు మాకు ఇక్కడ బోరింగ్ ఫెసిలిటీ కావాలి అని అడగడంతో వెంటనే స్పందించి వేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా నడిపించిన స్థానిక కౌన్సిలర్స్ అందరికీ, థర్డ్ వార్డ్ కౌన్సిలర్ లైశెట్టి బిక్షపతి గారికి, 17th వార్డ్ కౌన్సిలర్ కొలిపాక సంధ్య గారికి, అలాగే 26th వార్డ్ కౌన్సిలర్ అమరీష్ గారికి నా ప్రత్యేకంగా అభినందనలు. ఈ రానున్న రోజుల్లో మిషన్ భగీరథ నీళ్లు కూడా వస్తున్నాయి. ఆ వాటితో పాటు మాకు ఇవి కూడా కావాలనే ఆలోచనతో చేస్తే దానికి ముందుకు వచ్చి చేస్తున్న బాల వికాస్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇంకా ఇది రానున్న కాలంలో ఇంకెవరికైనా కావాలన్నా కూడా తెలియజేయండి, వెంటనే స్పందిస్తాం, వెంటనే పనులు కూడా చేయడం జరుగుతుంది.